డెలికేట్ ఇవుంటుందని ఏమన్నా తల్లి పేరు మీద ఏమన్నా విడుదల చేశారేమో ఓకే అది ఇంటర్నల్ మ్యాటర్ ఆ కుటుంబ వ్యవహారం కాబట్టి తల్లి పేరుతో ఇచ్చిన ఇచ్చారనే అనుకోవచ్చు అది కూడా తప్పేం కాదు అలా ఇవ్వడం కూడా కాకపోతే ఇక్కడ ఈ విషయంలో సునీత గారు మాట్లాడినప్పుడు స్పందించలేదు అనుకున్నాం మనం పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన విమర్శలకు ప్రతిస్పందనగా ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు రాసిన కొత్త పలుకు స్పందనగా వచ్చింది అనేది క్లియర్గా అర్థమైపోతుంది లేక సరే ఓకే వస్తే వచ్చింది పట్టాభి గారు జగన్ బాబు మాకు సిబిఐ వద్దు అని కోర్టులో పిటిషన్ వాపస్ తీసుకుంటున్నప్పుడు తల్లి కూతుళ్ళు ఇద్దరు లేదు మాకు సిబిఐ కావాలి అని పిటిషన్ వేసినప్పుడు కుటుంబ సభ్యుల మీదనే అలాగే రక్త సంబంధికుల మీదనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇంకొక తమ్ముడు ఇంకొక అన్న తమ్ముడు అవుతాడు వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేస్తూ పిటిషన్ వేసినప్పుడు బాబు జగన్ సిబిఐ విచారణ జరపనివ్వు జరగనివ్వు నువ్వు ఎందుకు వద్దంటున్నావు మనం వేగంగా దీన్ని పూర్తి చేయాలి వివేక బాబాయిని చంపిన వాళ్ళు ఎవరో వాళ్ళని శిక్షించాలి అని ఆమె అడిగి ఉండొచ్చు కదా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు పట్టాభి గారు ఇప్పుడు అడగడంలే మా అందరిది ఒకటే అభిప్రాయం అంటున్నారు ఎవరు తేల్చాలో చెప్పడంలే ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఇందాక నేను మాట్లాడినప్పుడు అదే అడిగాను నేను ఇప్పుడు విజయమ్మ గారికి జగన్ బాబు గారు పిటిషన్ విత్డ్రా చేసుకున్నప్పుడు పాపం ఆవిడకి ఏమీ అనిపించలా సిబిఐ వద్దని రెండోది వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పైన నాకు అనుమానాలు ఉన్నాయి వాళ్లే ప్రధాన నిందితులు అని చెప్పి సునీతమ్మ గారు చాలా క్లియర్గా ఫైల్ చేసినటువంటి అఫిడవిట్లో చెప్పారు ఆ తర్వాత కూడా బహిరంగంగా కూడా మాట్లాడారు ఎందుకంటే సంఘటన జరిగిన తర్వాత ముందుగా అక్కడ చేరుకున్నది కూడా వాళ్లే అక్కడ ఉన్నటువంటి రక్తపు మరకలన్నీ తుడిచేసింది వాళ్లే డాక్టర్ని పిలిపించి అక్కడ ఎవిడెన్సెస్ అన్నిటినీ కూడా రూపుమాపే ప్రయత్నం చేసింది వాళ్లే అన్నీ వాళ్లే కాబట్టి ఆ రకంగా ఉన్నప్పుడు పాపం జగన్ బాబు గారికి మరి ఏ రోజు కూడా విజయమ్మ గారు ఈ విషయంగా ఏమీ ఒక మంచి సలహా కూడా ఇచ్చినట్టు అనిపించలేదు రెండోది ఇప్పుడు పదే పదే బీజేపీతో మీరు కలుసున్నారు కదా మీరెందుకు మాట్లాడరు మీరెందుకు డిమాండ్ చేయరు సిబిఐ విచారణ వేగవంతం చేయాలని చెప్తా ఉన్నారు విజయమ్మ గారు అమ్మ విజయమ్మ గారు సరే వేరే ఇంకెవరు కలుసున్నారో లేదో అది పక్కన పెడితే ఇవాళ మీ జగన్ బాబే పూర్తిగా కలుసున్నాడమ్మా ఆఖరికి పాండిచ్చేరి కూడా పంపించాడు తన ఎంపీల్ని అమ్మ విజయమ్మ మంత్రులు మీ జగన్ బాబు ప్రత్యేకించి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని పాండిచ్చేరి పంపించి బీజేపీ తరఫున ప్రచారం కూడా చేయించుతున్నాడమ్మా మరి ఏ బీజేపీతో అంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా మీ జగన్ బాబుకి ఏ మరి సిబిఐకి విచారణ వేగవంతం చేయాలని అమిత్ షా గారికి ఒక ఫోన్ చేసి చెప్పలేకపోయాడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసిన మల్లాడి కృష్ణారావు యానం ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన కూడా వైసీపీతోనే ఉన్నారు కదా యా మరి 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 అంత సన్నిహిత సంబంధాలు ఇవాళ అసలు తిరుపతిలో జనం ఏమనుకుంటున్నారంటే వికే గారు వైసీపీ కోటేస్తే బీజేపీ కోటేసినట్టు అనుకుంటున్నారు యాక్చువల్గా మన డిబేట్ అదే ఇవాళ నాకు నిన్న నుంచి అదే ఫోన్లు వస్తున్నాయి అక్కడి నుంచి బీజేపీతో ఇక్కడ నేను తిరుపతిలో ఉండి మాట్లాడుతున్నాను సార్ ఇవాళ రోడ్ల మీదకి వెళ్తే అదే అంటా ఉన్నారు ఎందుకు సార్ వైసీపీకి వేస్తే బీజేపీకి వేసినట్టే ఇక్కడ ప్రత్యేక హోదా గాలికి వదిలేసి పాండిచ్చేరిలో అక్కడ ప్రత్యేక హోదా ఇప్పిస్తానని అక్కడ చెప్తారేంటి పెద్ద మనిషి ఈ జగన్ బాబు గారు అక్కడ ఏం చేస్తున్నాడని చెప్పి కాబట్టి అంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు ఏం అమిత్ షా గారికి వెళ్ళి ఒక ఉత్తరం రాయలేడా ఏ ప్రతిదానికి లవ్ లెటర్లు రాస్తున్నాడు కదా బడ్జెట్ చాలా అద్భుతంగా ఉంది అది ఇలాగుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేద్దాం అని చెప్పి దీనికి మాత్రం టైం దొరకలా మీ జగన్ బాబుకి మీరు ఇవాళ కొత్తగా లేఖలు రాస్తారు రెండోది నేను కూడా లేఖ చదివా వెంకటకృష్ణ గారు ఇప్పుడు ఈ డిబేట్ జరుగుతున్నప్పుడే లేఖ మొక్క మొత్తం చదివాను దానిలో కోడికత్తి ఇష్యూ కూడా రేజ్ చేశారు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందంట అప్పుడేదో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొంతకాలం ఉన్నారంట అని నేను ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా రాష్ట్ర ప్రజలకు కూడా గుర్తు చేస్తా ఉన్నా పాపం విజయమ్మ గారు కూడా మర్చిపోయారేమో అమ్మ విజయమ్మ గారు కోడికత్తి డ్రామాలో భాగస్వాములైనటువంటి ఇద్దరు వ్యక్తులమ్మ ఇద్దరు డాక్టర్లు పాపం ఆ రోజున ఇక్కడ పోలీసుల మీద నమ్మకం లేక కాదు ఫస్ట్ ఎయిడ్ చేస్తామంటే ఇక్కడ అసలు ఫస్ట్ ఎయిడే చేయించుకొని అన్నాడు మీ జగన్ బాబు నేను డైరెక్ట్గా హైదరాబాద్ పోతా విశాఖపట్నంలో అసలు డాక్టర్ల మీద నాకు నమ్మకం లేదు నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను నేను ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించుకొని ఇక్కడ అని చెప్పి హుటాహుటీని హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఇద్దరు డాక్టర్లమ్మ
ఒకరేమో శివారెడ్డి గారంట ఇంకొకళ్ళేమో బి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ ఇద్దరు డాక్టర్లకి చాలా పెద్ద పోస్టులు ఇచ్చేశాడు మా మీ జగన్ బాబు ఒకళ్ళేమో ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ అంట ఇంకొకళ్ళేమో ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ ఏ రాష్ట్రంలో ఏ డాక్టర్లు దొరకలేదా మీ జగన్ బాబుకి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్లే లేరా పదవులు ఇవ్వటానికి మీ జగన్ బాబుకి హైదరాబాద్లో కోడికెత్తి డ్రామాలో యాక్టర్లు అయినటువంటి ఈ డాక్టర్లను తీసుకెళ్ళి అక్కడ చైర్మన్ పదవులు ఇస్తాడు మీరు మాకు ఇవాళ లేఖలో మా గురించి మాట్లాడతారు మీరు ఎవరికి తెలియదమ్మా మీ జగన్ బాబు ఒక డ్రామా బాబుగా మాట్లాడి మారిపోయి మీ జగన్ బాబు వీళ్ళు మాకు చెప్తారు ఇప్పుడు సునీతమ్మ గారు ఎప్పుడైతే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారో ఇవాళ సొంత కుటుంబ సభ్యురాలే ఇవాళ నా తోడబుట్టిన నా కజిన్ బ్రదర్ అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి కూడా నాకు న్యాయం జరగట్లేదని ఎప్పుడైతే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిందో వీళ్ళకి దడ మొదలైంది రేపు తిరుపతి ఎన్నికల్లో ఎక్కడ రివర్స్ అవుతుందో మనకి ఎక్కడ వచ్చే నాలుగు ఓట్లు పోతాయని చెప్పి బాధ అందుకని ఈ లేఖ డ్రామా అమ్మ విజయమ్మ గారు మీరు దయచేసి ఇటువంటి వాటిలో మీరు భాగస్వాములు కాబాకండి నేను కూడా చూసే సాక్షులు ఇంకా తిప్పుతానే ఉన్నారు మీ గెజెట్లో మీ స్క్రోలింగ్లు కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు సార్ అందులో వివేకానందరెడ్డి గారి హత్య జరిగిందనే బాధ కంటే దాని మీద జరుగుతున్న రచ్చ దాని మీద జరుగుతున్న చర్చ లేకపోతే ఏవి ఆంధ్రజ్యోతి ఏ